ఈ ప్రపంచంలో ఉన్న విభిన్న మతాలు అవి అవలంబించే పూజా విధానాలను బట్టి వేరువేరుగా తోస్తున్నా కూడా నిజానికి అవన్నీ కూడా ఒకటే. కొన్ని మతాల్లో అగ్నిని పూజిస్తారు, మరికొన్నింటిలో విగ్రహాలను పెట్టి వాటి ముందు సాష్టాంగపడతారు. ఇదిలా ఉండగా దేవుడంటే విశ్వాసమే లేని వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ మతాలన్నీ కూడా సత్యమే. యథార్థమైన భావాన్ని, అంతరమైన మతధర్మాన్ని విచారించి చూసినప్పుడు ఈ మతాలన్నీ ఏకరూపంగా ఉంటాయి. భక్తి రూపమైన ఉపాసన మాత్రమే సర్వత్రా శ్రేష్టమైంది. ఈ భక్తిని జ్ఞానం కన్నా ఎక్కువ సులభంగా పొందవచ్చు. జ్ఞానానికి అనుకూలమైన పరిస్థితులు, తీవ్ర సాధన ఎంతైనా అవసరం. దైహికంగా మంచి ఆరోగ్యవంతుడై సమస్త సంసార బంధాల నుండి విడిపడితే తప్ప ఎవరూ కూడా ఈ జ్ఞానయుగాన్ని సక్రమంగా సాధన చేయచాలరు. కానీ భక్తి ఎలాంటి జీవితావస్థలో ఉన్నా కూడా సులభంగా సాధన చేయవచ్చు. భగవంతుని పట్ల గాఢమైన ప్రేమే భక్తి అని భక్తి సూత్రాలను రచించిన శాండిల్ ఋషి కూడా చెబుతున్నారు. ప్రహ్లాదుడు కూడా ఇదే రీతిగా సాధనతో తన జీవితాన్ని సాఫల్యం చేసుకున్నాడు. ఒక వ్యక్తికి అతని కొడుకు మరణిస్తే ఆ విపత్తు అతనికి ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందో కదా. భగవంతుని కోసం పరితపించేటప్పుడు కూడా ఆ భక్తుని హృదయంలో అలాంటి దుఃఖమే అనుభవానికి వస్తుంది. దేశకాల విచక్షణ లేక నిరంతరం మనం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. భక్తి యొక్క గొప్ప సుగుణమేమంటే అది మనసును నిర్మలం చేస్తుంది. పరమేశ్వరుని పట్ల కుదిరిన సుస్థిర భక్తి ఒక్కటే మనసును పవిత్రం చేయగలదు. ఓ భగవంతుడా, నీకు ఎన్నో పేర్లున్నాయి, కానీ ప్రతి పేరులో నీ మహిమ సమంగా ప్రకాశిస్తుంది. అందులో నీకూడం మహనీయమైన అర్థం అంతర్గర్భితమై ఉంటుంది. అయితే భగవంతుణ్ణి పూజించడంలో ఉపయోగించే భిన్న భిన్న నామాలు మాత్రమే భిన్నాలుగా కనిపిస్తాయి. ఒకరు తాను భగవంతుణ్ణి పూజించే విధానమే మహామహిమాఢ్యమని భావిస్తాడు. ఇంకొకడు తన మార్గమే మోక్షాన్ని సంపాదించగల మహామహిమాన్వితమైన విధానమని భావిస్తాడు. కానీ అన్ని విధానాల యొక్క యథార్థమైన మూలాధారాన్ని కనుగొని చూస్తే మాత్రం అవన్నీ ఒక్కటిగానే ఉంటాయి. శైవులు శివుడిని మహామాఢ్యుడు అంటారు. వైష్ణవులు విష్ణువుని సర్వశక్తిమంతుడిని సేవిస్తారు. దేవి ఆరాధకులు తమ దేవియే విశ్వంలో సర్వశక్తిమతి అని వాదిస్తారు కూడా. నీకు సుస్థిర భక్తి కావాలంటే ఈ వైరభావాలన్నింటినీ విడనాడాలి. ద్వేషం భక్తి మార్గంలో చాలా ప్రతిబంధకంగా నిలుస్తుంది. ఎవరి పట్ల ద్వేషం లేని మానవుడే ఆ భగవంతుణ్ణి అత్యంత సులభంగా చేరగలుగుతాడు.